వ్యవసాయం కాలేస్తున్నా, కాలంతో పాటు చలి గాయస్ చాలా చాలా వర్షం పడుతుంది. అదే టైం అయిపోతుంది మీజ అపాయింట్మెంట్కి, సో ఎలాగైనా త్వరగా వెళ్ళాలి. హలో గాయస్, పెద్ద గుడ్ న్యూస్ చెప్పాలి. హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ మనోహర్, మై ఛానల్ నామన ప్రయాణం. మేము లండన్లో ఉన్నాం, చూడండి థేమ్స్ రివర్ ఆ పక్కన టెంపుల్. సో బస్సులో ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే, ఈరోజు మనకి అమెరికా వీసా అపాయింట్మెంట్ ఉంది. సో నేను ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి వన్ అవర్ జర్నీ ఉంది, మార్నింగ్ అయింది. సో బస్సులో వెళ్తున్నమాట, కొంచెం చీప్ అండ్ బెస్ట్ అని. టైం అయితే అయిపోతుంది, ఎప్పుడు వెళ్తా నాకు తెలియదు. అపాయింట్మెంట్ అయితే 9:00 ఉంది. ఎర్లీ మార్నింగ్ అయింది, గొప్పగా ఉంది, వర్షం పడుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ మీరు అప్లై చేశారు వీసా అంటే? చేశాను ఒకసారి ఆల్రెడీ, ఎవరు చెప్పలేదు. నేను రిజెక్ట్ అయింది, నాకు రిఫ్యూజ్ అయింది అనమాట. రిజెక్ట్ కాదు, రిఫ్యూజ్. ఎందుకంటే నేను స్టూడెంట్ కొన్నప్పుడు అప్లై చేసినప్పుడు నాకు 3-4 మంత్సే ఉంది ఇక్కడ యూఎస్, అంటే యూకేలో వీసా, స్టూడెంట్ వీసా. సో అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు అనమాట. ఆ రీజన్తో రిజెక్ట్ చేశారు. వాళ్ళు రీజన్ చెప్పరు, బేసిక్గా అదే రీజన్ అనుకుంటున్నాను. మళ్ళీ అప్లై చేయమన్నారు. నేను పిహెచ్డబ్ల్యూ అప్లై చేసిన తర్వాత, ఇండియా వెళ్ళిన తర్వాత అప్పుడు అప్లై చేశాను. వచ్చేసిన తర్వాత ఇండియా నుంచి మళ్ళీ లండన్ వచ్చినది అప్లై చేశాను. సో నేను ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాను. ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నారు, స్టూడెంట్గా వచ్చాను. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ వీసాలో, వర్క్ వీసాలో ఉన్నమాట. సో ఫైనల్లీ మనం అమెరికా వీసా అప్లై చేయడానికి వెళ్తున్నాం. అప్లై చేశాను అపాయింట్మెంట్ అనమాట. సో అది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అండ్ ఎప్రూవ్ అయితే 10 సంవత్సరాలు వీసా వస్తుంది. అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను అట్లానే ఉన్న ప్లేస్ నుంచి బస్సులో ఎంబాసీకి అయితే వెళ్తున్నా. నాకు 9:00 అపాయింట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం వాళ్ళు రిజెక్ట్ అయింది చెప్పాను కదా. సో నేను లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ అప్లై చేశాను. అప్పుడు నేను స్టూడెంట్లో ఉన్నమాట లండన్లో. సో యూనివర్సిటీలో మాస్టర్స్ అవుతున్నా. సో అప్పుడు నా వీసా ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే అపాయింట్మెంట్ బుక్ చేసిన 6 మంత్స్కి మనకి స్లాట్ దొరుకుతుంది. ఎందుకంటే చాలా చాలా డిమాండ్ కదా అమెరికా వెళ్ళాలంటే అందరికీ. సో 6 మంత్స్ తర్వాత దొరుకుతుంది నాకు. సో నేను అప్లై చేసేటప్పటికి నా వీసా ఎండ్ వచ్చేసింది అనమాట, స్టూడెంట్ వీసా. నేను లండన్లో ఉన్న మాస్టర్ స్టూడెంట్ వీసా. సో అది ఎండ్ రావడం వల్ల అది వన్ ఆఫ్ ది రీజన్ నాకు రిజెక్ట్ అవ్వడానికి. ఇంకా వాళ్ళ ఇష్టం అంటే అన్నీ ఉన్నా సరే రిజెక్ట్ చేయొచ్చు. చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో రిజెక్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత మళ్ళీ మొన్న పిహెచ్డబ్ల్యూ అప్లై చేశాను. తర్వాత ఇండియాలో వచ్చాను కదా. సో ఇండియాలో వచ్చాను, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అప్లై చేస్తే మళ్ళీ 6 నెలలకు దొరికింది. నేను యాక్చువల్గా యూకే నుంచి అమెరికా. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, T20 వరల్డ్ కప్. సో వరల్డ్ కప్ కోసం వెళ్దామని రీజన్ పెట్టాను. అదేమో జూన్లో ఉంది, కానీ నాకు అపాయింట్మెంట్ దొరుకుతుంది జూలైలో. సో ఏంటి, మనకు అనుకున్న దానికన్నా 1 నెల లేట్గా అవుతుంది అన్నమాట అపాయింట్మెంట్. సో ఇదేంటి డబ్బా అని ఒక మా ఫ్రెండ్ అడిగితే, వాడు ఏమన్నాడంటే అప్లై చేసిన తర్వాత రీషెడ్యూల్ చేసుకోవచ్చు. మనం రీషెడ్యూల్ చేసుకుంటూ కీప్ ఆన్ క్లిక్ చేస్తూ ఉండి, మనం చెక్ చేస్తూ ఉండే వెబ్సైట్ని, అపాయింట్మెంట్ స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే అన్నాడు. సో అందుకని చెప్పి మళ్ళీ రోజు వెతుకుతూ ఉండేవాడిని. సో అట్లా నాకు దొరికింది వీసా స్లాట్ ముందు దొరికింది అనమాట మార్చ్లో. సో March 28 వీడియో చేసినప్పుడు అప్పుడు దొరికింది రీసెంట్గా 2024లో. సో వెంటనే వెళ్ళాను, 1 మంత్లో దొరికేసినట్టు స్లాట్. సో అందరికి 6 నెలలు దొరికితే మనకి 1 మంత్లోనే వచ్చింది, కొంచెం మన లక్కీ అని చెప్పాలి. స్లాట్ దొరికింది అండ్ వీసా అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నా. టైం అయితే అయిపోతుంది, పొద్దునంతా వర్షం గాలి అంతా ఇదిగా ఉంది. సో ఎందుకు పోయా మీరు అన్ని చోట్లకి తిరుగుతున్నారంటే, సి అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నాకు జాబ్ చేస్తూ లైఫ్లో మనం ఇంకా అన్నీ చూడాలి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగాలి. నేను చిన్నప్పటి నుంచి ఒక చోటు ఉండేవాడిని కాదు. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాను చాలా సంవత్సరాలు. తర్వాత హర్యానాలో చదివాను, దుబాయ్ వెళ్ళాను, అండ్ మీకు తెలిసిందే కదా లండన్ వచ్చాను. లండన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్యారిస్, రోమ్, నార్థర్న్ ఐలాండ్, స్కాట్లాండ్, చాలా దేశాలు తిరిగామట. సో ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం ఒకే చోట కన్ఫైన్ అయిపోకుండా, అంటే ఒకే చోట ఉండిపోకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. సీ మనం అందరం ఏంటి, చదువుకుని ఒక మంచి జాబ్ చేసి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ, ఇది ఒక సైకిల్ లాగా అయిపోతామట. అందరూ అదే చేస్తారు. అందరూ అదే చేస్తే మనకి డిఫరెంట్ ఏంటి, మన లైఫ్ అందరూ అనుకుంటారు కదా బయట తిరగాలని. సో మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోండి. మీరు యూకేలో ఉన్నా లండన్లో ఉన్నా సరే, మీరు ఇక్కడ నుంచి షెంగెన్ వీసా అప్లై చేసుకోండి. నా వెబ్సైట్లో ఉంటుంది నామన ప్రయాణం, మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా నామన ప్రయాణం, దాంట్లో నేను చాలా రీల్స్ వ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాను. సో చూసి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ చాలా దూరం వచ్చారు కాబట్టి ఆ ఛాన్స్ ఉపయోగించుకోండి. మేబీ మీరు ఇండియాలో ఉన్నా సరే వాడుకోవచ్చు. అప్లై చేయండి, వెళ్తే వెళ్ళాం, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే అప్లై చేసి చూడండి. కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, అందరికీ ఈజీ కాదు, బట్ అవకాశం ఉన్న వాళ్ళైతే అప్లై చేస్తే చాలా మంచిది.
నాకు 9:00 వీసా అయిపోయింది ఉంది. సో పొద్దునంత వర్షం చలి గాలి అనమాట, లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన సరే వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నా. చూడండి అంతా రోడ్లు ఇటు అటు పెట్టేసరి ఈ పార్కెట్లు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తున్నమాట. వీసా అపాయింట్మెంట్ 9:00 ఉంది, ఇప్పుడు అయితే 8:30 అవుతుంది. సో త్వరగా వెళ్ళి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఏమో ఏమవుతుంది అని తెలియదు. ఇది నా సెకండ్ టైమ్, ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది వీసా. సో ఈ సెకండ్ టైం హోప్ఫుల్లీ ప్రే చేయండి నా కోసం వీసా అప్రూవ్ అవుతుందని. సో ఫైనల్లీ బస్ దిగి వచ్చేసాను. కనిపిస్తుంది యుఎస్ ఎంబసీ, చాలా బాగుంది కదా. సో అక్కడ చాలా జనం వచ్చారు ఆ రోజు. సో అక్కడ జనం అంతా లైన్లో ఉన్నారన్నమాట. అక్కడ నుంచి లోపల సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత సైన్ బోర్డ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. సో మీకు డీటెయిల్గా అలా వీసా ఎంబసీలో ఎట్లా ఏం క్వశ్చన్ అడిగారు అని కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా? సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు వీడియో కావాలంటే. 2 గంటల తర్వాత హలో గాయ్స్, పెద్ద గుడ్ న్యూస్ చెప్పాలి. మన వీసా అయితే అప్రూవ్ అయిపోయింది. నేను ఇప్పుడే చూడండి, వెనకాల ఎంబసీ ఉంది, ఇది యుఎస్ ఎంబసీ. సో యుఎస్ ఎంబసీ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నా. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అబ్బా థ్యాంక్ గాడ్ అబ్బా, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి విషెస్తో, అంటే మీ అందరి విషెస్ ఆల్మోస్ట్ ఉంటాయి అనుకోండి. సో వీసా అయితే అప్రూవ్ అయిపోయింది, ఒక 1 వీక్లో కలెక్ట్ చేసుకోమన్నారు. చాలా హ్యాపీ. నాకు యూకే వీసా వచ్చినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ లేదు. నాకు ఇప్పుడు యుఎస్ వీసా వచ్చింది, అమెరికా వీసా, యునైటెడ్ స్టేట్స్ వచ్చేస్తున్నా. సో 1 వీక్లో మనకి వీసా వచ్చేస్తుంది, పాస్పోర్ట్ అయితే తీసుకున్నారు. దీనికోసం చాలా 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 కాలం నుంచి వెయిట్ చేస్తున్నమాట. సో ఫైనల్లీ అయితే మనకి వీసా అప్రూవ్ అయింది. సో డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటాను. సో చలిగా ఉంది, మార్నింగ్ వర్షం పడింది, నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను, నిద్ర లేదు. మార్నింగ్ 9:00 స్లాట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుందన్నమాట. లోపల చాలామంది జనాలు ఉన్నారు, బాగుంది. అండ్ వీసా అప్రూవ్ అయిపోయింది. వీసా అప్రూవ్ అయితే మనకి 10 ఇయర్స్ వీసా వస్తుంది అనమాట, 10 సంవత్సరాలు మనం అమెరికా వెళ్ళొచ్చు. సో టూరిస్ట్ వీసా ఇది బేసికల్లీ. సో యా